మెదక్ జిల్లా రామయంపేట మండలం జాన్సీ లింగాపూర్ గ్రామ శివారులో పంట పొలాల వద్ద దుప్పిని చంపి తిన్నది చిరుతపులి. ఈ ప్రాంతంలో చిరుతపులి గత కొన్ని రోజులుగా సంచరిస్తుందని గ్రామస్తులు తెలిపారు. రైతులు తమ పంట పొలాలకు వెళ్లాలంటే భయాందోళనకు గురవుతున్నారని, జాన్సీ లింగాపూర్ అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్న గ్రామం కావడంతో అటవీ శాఖ అధికారులు ఈ ప్రాంతంలో బోన్లు ఏర్పాటు చేసి చిరుతపులిని బంధించి అటవీ ప్రాంతానికి తరలించాలని కోరుతున్నారు. గత కొన్ని రోజులుగా ప్రశాంతంగా ఉన్న పల్లెలు ఇప్పుడు అడవి జంతువుల దాడులతో బంబేలెత్తిపోతున్నాయి. వేసవిలో అడవి జంతువులకు ఆహారం నీరు దొరక్క అడవి నుంచి గ్రామాల వైపు వస్తున్నాయన్నారు. సింగాపూర్లో శిలబండ దగ్గర కోలకిష్టయ పొలంలో దుప్పి మేస్తుండగా చిరుతపులి ఆ దుప్పిపై దాడి చేసి ఈరోజు ఉదయం 5 గంటలకు దాడి చేసి తినడం జరిగింది. గతంలో కూడా ఇడ దుడ్డెను కూడా తినడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఫారెస్ట్ అధికారులు ఈ యొక్క మా గ్రామం పైన దృష్టి పెట్టి, ఎందుకంటే మాది మా గ్రామం ఫారెస్ట్ బార్డర్కు ఉంటుంది కాబట్టి మాకు ఈ యొక్క చిరుతపులతో భయం ఉంది. కాబట్టి ఈ తిరుగులే ఫారెస్ట్ తిరుగులే కంచె వేసి మా యొక్క గ్రామంలోకి పులులు గిట్ట రాకుండా ఫారెస్ట్ అధికారులు జర దృష్టి పెట్టి అది ఒక కంచె వేయాల్సిందిగా ఫారెస్ట్ అధికారులను కోరడం జరుగుతుంది.